हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रॉयल ट्रिक्स बाय राजलक्ष्मी अंटे आरटीआर ओके ना अंडी। सो ना चैनल की नेनु पेट्टिना लोगो अंडी। रॉयल ट्रिक एंटंटे వెండి సామాను ఊరికే వాడుతూ ఉంటే నల్లబడుతూ ఉంటాయి. సో దానికోసమని ఇవాల్టి ఈ రాయల్ ట్రిక్ అండి. అది ఏంటంటే వెండి సామాను దాచిపెట్టేటప్పుడు దాంట్లో కొన్ని ఆర్తి కర్పూర బిళ్ళలు వేసి దాచిపెడితే అవి ఎప్పటిలాగానే తెల్లగా ఉంటాయండి. నచ్చిందా మీకు ఈ రాయల్ ట్రిక్? నచ్చిందని అనుకుంటున్నానండి. కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేశాక పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక నేను తీసిన ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లోకి వచ్చేస్తుంది. ఓకేనా అండి? అండ్ ఇవాళ నా వీడియోలో రెసిపీకి వెళ్ళిపోదామా. ఇవాళ నా వీడియోలో రెసిపీ ఏంటంటే స్పెషల్ అండి. ఏంటంటే కాకరకాయ ఫ్రై. ఇది నార్మల్గా అంటే కాకరకాయ ఫ్రై ఎన్ని డేస్ ఉంటుందండి? వన్ డే ఆర్డర్ టూ డేస్, అంతకంటే ఎక్కువ అంటే త్రీ డేస్. సో ఆ తర్వాత ఉండదు కదా. కానీ ఇక్కడ ఈ కాకరకాయ రెసిపీలో మాత్రం స్పెషల్ ఉందండి. అదేంటంటే మీకు చూపించే కాకరకాయ ఫ్రై మాత్రం 1 week వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. అవునండి, మీరు విన్నది నిజమే. కాకరకాయ ఫ్రై 1 week వరకు కూడా అలానే ఉంటుందండి. టేస్ట్ మారదు అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఓకేనా? సో ఒక్కసారి మీరు అది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేయండి. ఓకేనా? కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ కొన్ని కాకరకాయలను తీసుకున్నానండి. సో ఈ కాకరకాయని పూర్తిగా పొట్టు తీసేయకుండా ఓన్లీ పైన ఇట్లా కొద్దిగానే దాన్ని పీల్ చేయాలండి. పూర్తిగా కూడా చేయొద్దు. పూర్తిగా చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది రాదు. ఏంటంటే మనకి కొద్దిగా చేదు అనేది పోవడం కోసం అని చెప్పేసి పైన ఉన్న పొట్టుని లైట్గా దాన్ని పీల్ చేస్తున్నాం. అంతే, చూస్తున్నారు కదా, ఓన్లీ పైన పైననే తీస్తున్నానండి. కాకరకాయ అనేది ఖచ్చితంగా తినాలి అని అంటారు కదా. సో పులుసు చేసుకున్నా బాగుంటుంది అండ్ ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి. కానీ ఇక్కడ ఈ ఫ్రై ఏంటంటే మనకి 1 week వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే దీన్ని ముక్కలని డీప్ ఫ్రై లాగా చేసుకున్నాక తర్వాత వేరే ఎక్కువ మసాలాలు అవి కూడా ఏం ఇంగ్రీడియంట్స్ కలపనండి. ఓన్లీ జస్ట్ లైట్గా ఉప్పు, కారం అండ్ వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే నేను కలుపుతాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందండి. ఎందుకంటే ఫ్రై అనేది ఈ చిన్న ఫ్లేమ్లో పెట్టి మనము చేసుకుంటే గనక కూర అనేది మాడిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి సో చిన్న ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత చిన్నగా నేను కట్ చేసుకున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే చేదు అనేది అట్లనే ఉండి మనకి కర్రీ కూడా చేదుగానే అనిపిస్తుందండి. అందుకే నేను ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో వెల్లుల్లిపాయలు మాత్రం చాలానే పడతాయండి. నేను ఇక్కడ 3 గడ్డలు తీసుకున్నాను వెల్లుల్లిపాయవి. మొత్తం ఉల్చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. పేస్ట్ చేయడం అంటే మిక్సీ వేసుకోవద్దు, లైట్గా రోట్లో వేసి దంచేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా కంచుల్లో కొద్దిగా ఆయిల్ పోసేసి కట్ చేసుకున్న ముక్కలను మొత్తం ఇలా ఇందులోనే వేసేసుకోవాలండి. అండ్ నేను ఇక్కడ కాకరకాయలని ఎలాంటి సాల్ట్ వాటర్లో కాసేపు నానబెట్టేసి ఈ కడగడం లాంటివి ఏదీ చేయలేదండి. డైరెక్ట్ కట్ చేసుకున్న ముక్కలని ఈ నూనెలో వేసేస్తున్నాను. చేదు అనేది అయితే ఏమీ రాదండి. సో లైట్గా పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అది ఏంటంటే ఇంకో విషయము, ఈ ముక్కలని వాటర్లో అంటే సాల్ట్ వాటర్లో కడిగేసరికి ముక్కలు కొంచెము కర్రీ చేసేటప్పుడు మెత్తగా అయిపోతాయండి. సో అదేంటంటే మెత్తగా అయిపోయేసరికి ఆ కర్రీ అనేది 2-3 డేస్ కంటే ఎక్కువ ఉండదు. కానీ ఇక్కడ నేను కడగట్లేదు. కడిగితే ఇవి మెత్తగా అయిపోతాయి కాబట్టి కడగకుండా డైరెక్ట్ నూనెలోనే ఫ్రై చేసుకుంటున్నానండి కాకరకాయని.
అండ్ ఇలా వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. చాలా అంటే సాల్ట్ తగినంత అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, తగినంత కాకుండా హాఫ్ వేసుకోవాలండి సాల్ట్. ఎందుకంటే హాఫ్ ఏంటంటే మళ్ళీ హాఫ్ ఫ్రై అయినాక తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ ముందుగా సాల్ట్ కొద్దిగా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే చేదు అనేది రాకుండా ఉండడానికండి. అంటే సాల్ట్ అనేది ముక్కలకు పట్టినాక తర్వాత చేదు అనేది ఉండదు. సో అందుకని చెప్పేసి ముందుగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక తర్వాత ఒక 5 to 10 minutes ఇలా మూత పెట్టాలండి. మూత పెట్టేసి తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయ అనేది కొంచెము అందులో ఆయిల్లో బాయిల్ అవుతే మనకి తొందరగా కర్రీ అనేది అవుతుంది కాబట్టి అలా మూత పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు మూత పెట్టాల్సిన పని లేదు. ఓకేనా, ఇప్పుడు ఇంకా మూత తీసేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఏంటంటే మొత్తము ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే చిన్నగా కట్ చేసుకున్నాం కదా పీసెస్, అందుకనే తొందరగా ఫ్రై అయిపోతుంది. పెద్ద పీసెస్ అయితే కొంచెం టైం పడుతుంది కదా. సో ఇంత చిన్న పీసెస్ అనేది తొందరగా మాడిపోతూ ఉంటాయి, అందుకని కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు చెప్పాను కదండి వెల్లుల్లి పేస్ట్, సో అది ఇందులో వేసేసుకోవాలి. మనకి సగపడ ఫ్రై అయింది కదా, సో ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఎంత వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందండి. నిజంగా మామూలుగా మనము ఎల్లిపాయ కారం చేసుకుంటాము, ఎల్లిపాయ కారంలో ఎల్లిపాయలు ఎక్కువ వేసి మనం చేసుకుంటామా లేదా, సో అదే టేస్ట్ మనకి ఇక్కడ కాకరకాయ ఫ్రైలో ఎల్లిపాయలు వేసేసరికి సేమ్ టేస్ట్ అనేది మనకు వస్తుందండి. అందుకనే నేను చెప్పాను 1 week వరకు ఇది నిల్వ ఉంటుందని చెప్పేసి. ఈ విధంగా వేసేసుకున్నాక కలిపేసుకోవాలండి. ఇది కలర్ అనేది కొంచెము మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 tablespoons కారం వేసుకున్నానండి, ఎందుకంటే ఈ కారం వేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలని వేయొద్దు, ఓన్లీ కారం యాడ్ చేసుకుంటేనే సరిపోతుందండి. అండ్ చూడండి మళ్ళీ ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అంటే అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే చెప్పాను కదా చేదు పోవడం కోసం అని చెప్పేసి అలా ముందుగా సాల్ట్ని యాడ్ చేశాను నేను. అలా అన్నీ వేసేసుకున్నాక ఈ విధంగా కలిపేసుకోవాలండి. మళ్ళీ ఒకవేళ మీకు ఉప్పు కనుక తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు అండి, తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే దించక ముందే మీరు యాడ్ చేసుకోవాలి, కొంచెం టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా ఉప్పు అనేది సరిపోయిందా లేదా అని చెప్పేసి. టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా కలర్ ఎంతగా చేంజ్ అయిందో, అంటే మనము ఈ ఫ్రైని పూర్తిగా డీప్గా ఫ్రై చేసుకోవాలండి. అట్లా అయితేనే టేస్ట్ వస్తుంది. కర్రీ అనేది మెత్త మెత్తగా ఉండొద్దు, ముక్కలు అనేది మెత్త మెత్తగా ఉండొద్దు. చూస్తున్నారు కదా కెమెరాకి దగ్గరగా పెట్టి మీకు చూపిస్తున్నాను. నిజంగా అండి ఎల్లిపాయ కారం ఎలా టేస్ట్ ఉంటుందో ఇది కూడా అలానే టేస్ట్ ఉంటుంది. నిజంగా చూస్తున్నారా అది కాకరకాయ ముక్కలు ఉడికిపోయినాయి, మనకి గట్టిగా ఏమి ఉండవండి, మంచిగానే ఉడికిపోయి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది.
మనకి జలుబు చేసినప్పుడు, దగ్గులు వేసినప్పుడు, కొంచెము లో ఫీవర్గా ఉన్నప్పుడు ఏది తిన్నా కూడా టేస్ట్గా అనిపించదు. ఇంకా ఎలా అంటే కొందరు ఏమనుకుంటారంటే కాకరకాయే చేదు, ఇంకా ఈ నోటికి టేస్ట్గా ఏది అనిపించట్లేదు, ఇది తింటే ఇంకా ఎట్లనో అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చూపించే ఈ ఫ్రై మాత్రం సేమ్, చెప్తున్నా ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను కదండి ఈ వీడియోలో, సేమ్ ఎల్లిపాయ కారం టేస్ట్ ఉంటుందని చెప్పేసి చేదు అనేది కొద్దిగా కూడా 1% కూడా చేదు అనేది ఉండదండి ఈ ముక్కలలో. మీకు సేమ్ ఉప్పు, కారం, నూనె, వెల్లుల్లిపాయ వేసుకొని తిన్నట్టుగానే ఉంటుంది. చూస్తున్నారా, నేను కొద్దిగా టేస్ట్ చూస్తే ఇంకా నాకు కొంచెం సాల్ట్ తక్కువగానే అనిపించింది. మీకు ఇందులో చూపిస్తుంటే నేను ఎక్కువగా సాల్ట్ యాడ్ చేసినట్టు మీకు అనిపిస్తుంది, కానీ నాకు తెలుస్తుందండి ఇక్కడ, ఎందుకంటే నిన్ను టేస్ట్ చేసి ఇక్కడ మామూలుగా చూస్తున్నాను సరిపోయిందా లేదా అని చెప్పేసి. అందుకే నాకు తక్కువ అనిపించింది కాబట్టి మళ్ళీ కొద్దిగా నేను యాడ్ చేశాను. చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంతగా ఫ్రై చేసుకోవాలండి. మీకు కెమెరాలో కలర్ వేరేలాగా అనిపించవచ్చు, అంటే మీకు బ్రౌన్ కలర్ బాగా అంటే డార్క్ బ్రౌన్ కలర్గా వచ్చినట్టుగా అనిపించవచ్చు, కానీ అట్లా ఉండదండి కర్రీ. ఇంతే అండి సింపుల్. మనం అసలు ఇందులో ఏం యాడ్ చేసామండి, మసాలాలు యాడ్ చేసామా లేకపోతే వేరే ఇంగ్రీడియంట్స్ ఇంకా అన్నీ బయట నుండి తీసుకొచ్చి ఏమన్నా యాడ్ చేసామా, ఏది లేదు కదండి. ఈజీగా కాకరకాయలు ఉంటే చాలు, మనం యాడ్ చేసింది వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఓన్లీ వెల్లుల్లిలు మనం తీసుకున్నాము. వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంతే కదండి యాడ్ చేసింది, వేరే ఎక్కువ అస్సలు యాడ్ చేయలేదు. సో ఇది సరిపోతుందండి, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. చూస్తున్నారు కదండి ఫ్రై అయిపోయింది, కలర్ వచ్చేసింది, చూసారు కదా. సో ఇది ఏంటంటే ఇంకా ముక్కలు మనకి మెత్త మెత్తగా ఉండకుండా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. అన్ని ముక్కలకి కూడా ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టేశాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము దించేసుకుందాం. ఇలా కాకరకాయ అయిపోయాక దించేసుకొని ఆ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇందులో వేసేసాక. అందులో ఉండే వేడికి ఈ కొత్తిమీర అనేది దగ్గరకు వచ్చేస్తుంది అండి. సో వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రైని కలుపుకొని తింటేనైతే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అది కలుపుకొని తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ రుచి అంటే ఏంటో, అంత బాగుంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? ఓకే అండి, చూసేసారా చాలా ఈజీగా ఉంది కదండి. నేను అందులో ఏం వేశాను, ఏమీ వేయలేదు, జస్ట్ వెల్లుల్లిపాయ అండ్ ఉప్పు, కారం 3 మాత్రమే వేశాను, అవునా కదా. ఎంత వెల్లుల్లిపాయ వేసుకుంటే అంత టేస్ట్ అనేది కాకరకాయకి వస్తుందండి. అండ్ ఇంకో విషయం, నేను కాకరకాయ ముక్కలని ఉప్పు నీళ్ళల్లో కూడా కడగలేదండి. ఏంటంటే కొందరు చేదు పోవడం కోసం అని చెప్పేసి ఈ సాల్ట్ వాటర్లో కడుగుతూ ఉంటారు, కానీ నేను ఇక్కడ సాల్ట్ వాటర్ కూడా యూజ్ చేయలేదండి, డైరెక్ట్ ఆ ముక్కలని నూనెలోనే వేసేసాను. అండ్ అలా వేయడం వల్ల చేదు ఉంటుందేమో అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరమే లేదండి, చేదు అనేది అస్సలు ఉండదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, అదేంటో మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ వెల్లిపాయ ఎక్కువగా వేసాము అండ్ ఉప్పు కూడా 2 times యాడ్ చేసామండి. ఆ ఉప్పు వల్ల ఏంటంటే అందులో ఉండే చేదంతా కూడా పోతుంది, ఓకేనా. సో మనము జస్ట్ దీన్ని ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి అది 5 days వరకు కూడా నిల్వ ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా అంటే మీరు మామూలుగా వెల్లుల్లిపాయ కారం కలుపుకొని తింటారు కదా, సో ఉప్పు, కారం, నూనె, వెల్లుల్లిపాయ వేసి దాన్ని చేసుకొని తింటూ ఉంటారు కదా ఎప్పుడన్నా. సో ఎప్పుడన్నా టేస్ట్ అనేది తెలియనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, సో జలుబు చేసినప్పుడు, దగ్గుగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి కారం అనేది మనము అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటాం కదా. సో ఈ కాకరకాయ ఫ్రై కూడా
సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి, ఏం చేంజ్ ఉండదు. జస్ట్ ఇంకొకటి ఏంటంటే, సో ఇందులో మనము ఏది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు కదండి. కాకరకాయ హెల్త్కి మంచిది అవునా. కాకరకాయ ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. సో కాకరకాయ బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా 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 మంచి వెజిటేబుల్ అండి నిజంగా. అండ్ ఇందులో వెల్లుల్లిపాయ, సో ఇందులో ఎక్స్ట్రా వేరే ఏమీ కలపట్లేదు. రెండు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి, సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయని వాళ్ళు ఉంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నా వీడియోస్ని, నా రెసిపీస్ని చూడండి, ఓకేనా. సో ఇప్పటి వరకు నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక ముందు కూడా మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము అండ్ ఉంటుంది అని కూడా అనుకుంటున్నానండి, ఓకేనా. సో మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. ఓకే అండి, మరి బాయ్. Thank you.